స్వాగతం మాజీ మంత్రి వివేకానందారెడ్డి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది తాజాగా ఈ కేసులో కొన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి ప్రధానంగా వైఎస్ అవినాష్ రెడ్డి రీట్ పిటిషన్ లో కీలక అంశాలు బయటకు వచ్చాయి ఎంపీ అవినాష్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు వివేకానందారెడ్డి రెండో భార్య కొడుకును వారసుడిగా ప్రకటించే ప్రక్రియలో ఆయన హత్య జరగవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రెండు పేల పదిలో షేక్ షమీం అనే మహిళను వివేకానందారెడ్డి పెళ్లి చేసుకున్నారని రెండో పెళ్లితో ఆయన కూతురు సునీతతో సంబంధాలు కూడా దెబ్బతిన్నట్లు వివరించారు విపేక షమీంకి రెండు పదిహేనులో ఓ కుమారుడు జన్మించారు తమ కుటుంబం నుంచి దూరంగా ఉండాలంటూ సునీత బెదిరించింది సీబీఐకి ఇచ్చినటువంటి వాంగ్మూలంలో షమీం ఈ విషయాన్ని చెప్పింది రెండో పెళ్లి తర్వాత వివేకానందారెడ్డి చెక్ పవర్ తొలగించారు సునీత వివేకా సతీమణి లో ఉంటే వివేకానందారెడ్డి మాత్రం పులివెందులలో ఒంటరిగానే ఉండేవారు షమీంకి పుట్టిన కుమారుడిని వారసుడుగా ప్రకటిస్తారనే జరిగిన నేపథ్యంలో ఈ హత్య జరిగి ఉండవచ్చు వివేకానందారెడ్డి చనిపోయిన తర్వాత నిందితుల ఇంట్లో డాక్యుమెంట్ల కోసం వెతికినట్లు షమీం చెప్పడం ఇందుకు బలం చేకూర్చుతుంది అని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి ఇక ఇన్ని రోజులు నేను చాలా మౌనంగా ఉన్నాను వైఎస్ఆర్ సిపి క్యాడర్ తనను ప్రశ్నిస్తోంది ఇక నుంచి నేను మాట్లాడడం ప్రారంభిస్తాను ముస్లిం మహిళకు పుట్టిన కుమారుడిని రాజకీయ వారసుడిగా ప్రకటించాలని వివేకానందారెడ్డి నిర్ణయం తీసుకున్నారు ఆయన పేరును కూడా ముస్లిం పేరుగా మార్చుకున్నారు ఇక ఈ ఆస్తులన్నీ వారికి వెళ్లిపోతాయని రాజకీయ వారసులుగా వస్తారని సునీతమ్మ భర్త రాజశేఖర్ కుట్ర చేసి ఉంటారని నా అనుమానం హత్య జరిగిన ప్రాంతంలో లెటర్ ని మాయం చేశారు నేను ఎక్కడా కూడా గుండెపోటు అని చెప్పలేదు అని అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు సిబిఐ విచారణ వ్యక్తి టార్గెట్ గా జరుగుతోంది అప్రూవర్ గా మారిన వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలంలోనే ఇదంతా ఉంది ఈ కోణంలో సీబీఐ ఎందుకు విచారణ జరపడం లేదు నేను గుండెపోటు అని చెప్పినట్లు టీడీపీ వారు చిత్రీకరించారు కుటుంబ సభ్యులు చెప్తేనే తాను అక్కడికి వెళ్లాను ఆ తర్వాత పోలీసులకు ఇతర బంధువులకు ముఖ్య నాయకులకు ఫోన్ చేశాను నా సోదరి సునీతమ్మ హైకోర్టులో సుప్రీంకోర్టులో పలు ఆరోపణలు చేసింది ఏ ఒక్కరోజు కూడా నేను ఎవరి గురించి మాట్లాడలేదు నేను కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగానే సీబీఐ అధికారులు సునీతమ్మకి సమాచారం ఇస్తున్నారు అని వెల్లడించారు అవినాష్ రెడ్డి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్